எல்லோரு ஜில்லா வெங்கடகிரி நியோஜகவர்கள் எம்எல்ஏ ஆனம் ராம் நாராயண் ரெட்டிపై వైసీపీ సమన్వయకర్త నేదురుమణి రామ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. 8 దశాబ్దాల రాజకీయ చరిత్రను చెప్పుకునే ఆనం అవినీతికి పాల్పడ్డారన్నారు. దీనికి సంబంధించి పక్క ఆధారాలు ఉన్నట్లు ఆయన చెప్పారు. జగనన్న కాలనీ పేరుతో 8 ఎకరాల స్థలాన్ని కొట్టేసేందుకు ప్లాన్ చేశారన్నారు. పేరున కుటుంబంలో పుట్టి ఇలాంటి అవినీతి చేయడం ఆనంకు తగదంటూ వ్యాఖ్యానించారు. ఎన్నుకున్న ప్రజా ప్రతినిధిగా ఎలా పాల్పడతాడు అని రామ్ నారాయణ రెడ్డి గారిని ఉద్దేశించి అడగటం జరిగింది. నేను ఎప్పుడు కూడా ఆధారాలతోనే మాట్లాడతా, లేని అభాండాలు ఎవరి మీద చల్లను. ఈ జగనన్న కాలనీలో 8 ఎకరాలు రోడ్డు పక్కనే, రోడ్డుకు ఆనుకొని ఉన్న 8 ఎకరాలు పక్కన తీసిపెట్టి మిగతావన్నీ ప్లాట్లు చేసి అనధికార ప్లాట్లుగా గవర్నమెంట్ పరంగా చూస్తే అఫీషియల్గానే ఉన్నట్టు కనబడుతుంది, కానీ అధికార గుర్తింపు లేదు. ఇవి ఎక్కడి నుంచి ఈ ప్లాట్లు వచ్చినాయి, దీనికి శాంక్షన్ ఎవరు చేశారు అంటే అది ఎవరు చెప్పలేని నిజాలు. ప్రజాప్రతినిధి గారి ఆదేశాలు, మౌఖిక ఆదేశాలతో ఇది ముందుకు జరగటం, పెద్ద ఫ్యామిలీలో పుట్టి ఇలాంటి అవినీతికి ఎన్నుకున్న ప్రజాప్రతినిధిగా ఎలా